ఒక కీలక నాయకుడు పరపాటిన ఒక చిన్న తప్పు చేసినా సరే అది భూతద్దంలో చూడక్కర్లేదు, చాలా పెద్దదిగా కనిపిస్తుంది ప్రజలకి. ఇక ప్రతిపక్షాలు అయితే, అంటే ఆ పార్టీకి చెందిన ప్రత్యర్థి పార్టీలు అయితే దాన్ని రాద్ధాంతం చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గం. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ గారు ఏ చిన్న విషయంలో పొరపాటున తడబడిన ఒకవేళ చిన్న తప్పు చేసినా సరే ఖచ్చితంగా ఆ విషయం వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో సోషల్ మీడియాలో ముందు వైరల్ అయిపోతుంది. అలా వైరల్ చేయడంలో లోకేష్ గారి ప్రత్యర్థులు చాలా కీలక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రయత్నాలకు వాళ్ళ విజయానికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు నారా లోకేష్ గారు అనేది ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలి అనేది క్రిటిక్స్ అభిప్రాయం ప్రధానంగా. అయితే తెలుగులో తప్పులు మాట్లాడడం, ఒక్కొక్కసారి తడబడడం, ఎదుటి వాళ్ళు చేయాల్సింది, ఎదుటి వాళ్ళని విమర్శించాల్సింది, తనను తానే విమర్శించేసుకోవడం, ఇవన్నీ లోకేష్ గారు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో తాజాగా అమరావతి రైతులకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న టైంలో ఆయన నిర్వహించిన బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఇది అప్పుడు ఇప్పుడు బాగా చర్చనీయాంశం అయిపోయింది. ఆయన నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ ప్లస్ సిపిఐ నారాయణ కూడా ఆయన ఇన్ఫీల్డ్ రాయల్ ఇన్ఫీల్డ్ నడుపుతుంటే ఆయన వెనకాల కూర్చోవడం, బైక్ ర్యాలీలో ఉన్న ఏ ఒక్కరూ కూడా చట్టాన్ని అనుసరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తున్నారు. నారా లోకేష్ కానీ బైక్ నడుపుతున్న ఏ ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించకుండా నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశాలు. ఎందుకంటే ఇలాంటి ట్రోలింగ్స్ చేయడంలో ఖచ్చితంగా ఇలాంటి ట్రోల్స్ జరుగుతాయి తన మీద అనుకున్నప్పుడు ఓకే, పూర్తిగా ఫుల్ హెల్మెట్ కాకుండా కనీసం హాఫ్ హెల్మెట్ పెట్టుకున్న నారా లోకేష్ అనేది అంటే ఆయన ఫేస్ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది అనుకుండొచ్చు ఫుల్ హెల్మెట్ పెట్టుకుంటే లోకేషో ఎవరో తెలియదు కదా అందుకే హెల్మెట్ పెట్టుకోలేదని. దానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. హెల్మెట్ గ్లాస్ పైకి లేపవచ్చు, లేదంటే హాఫ్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే తెలుగుదేశం పార్టీకి వైసీపీ శ్రేణులకి మధ్య జరుగుతున్న వాగ్వాదం. ఆ ఫోటోలు ఎప్పుడైతే పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఏంటంటే మళ్ళీ ఒక తప్పు చేశాడు, మళ్ళీ దొరికేశాడు లోకేష్ అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. వాస్తవానికి అది తప్పు చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ఒక చట్టం ఉన్నప్పుడు, ఒక నిబంధనలు ఉన్నప్పుడు, అది కూడా కేంద్ర స్థాయిలో ఆ చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా దాన్ని గౌరవించాల్సిన ప్రతి ఒక్కరికి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతి సామాన్యుడు గౌరవిస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఆయన ఎందుకు గౌరవించలేదు, ఒక పార్టీ అధినేత కుమారుడిగా ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్న నారా లోకేష్ ఎందుకు చట్టాన్ని అతిక్రమించి హెల్మెట్ లేకుండా బైక్ ర్యాలీలో బైక్ నడిపారు అనేది ఇప్పుడు ఒక రాద్ధాంతం అవుతున్న విషయం. దీని మీద మరి ఆయన ఏమన్నా క్లారిటీ ఇస్తారా లేదా ఏంటి? ఒకవేళ సాధారణంగా రోడ్డు మీద హెల్మెట్ లేకుండా బైక్ మీద బైక్ నడుపుతున్న వాళ్ళకి ఫోటో తీసి 1000 రూపాయలు జరిమానా పంపించాలని ఇప్పుడు ఉంది కాబట్టి, పోలీసులు అదే పని చేస్తున్నారు కాబట్టి, ఆ బైక్ ర్యాలీలో హెల్మెట్ లేని వాళ్ళందరి బైకులకి కూడా అలా చలానాలు పంపించారా పోలీసులు, లేదంటే ఏం జరుగుద్ది, అసలు దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఇది ఒక వార్తగానే, ఒక వైరల్ వార్తగానే చూసి లైట్ తీసుకుంటారా? చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.